మా ఛానల్ ఈరోజు మనం చేసుకొని చాలా పెద్దగా నేర్చుకుందాం ఇదిగోండి రాజు రాజు వైట్ రాజు అయితే వైట్లో పెట్టాలి బ్లాక్ రాజు బ్లాక్లో పెట్టాలి రాణి రాజు పక్కన పెట్టాలి ఆ తర్వాత పెట్టాల్సింది మంత్రిలు మంత్రిలు రాజు రాణి పక్క పక్కన పెట్టాలి ఆ తర్వాత గుర్రాలు మంత్రులు పక్కన పెట్టాలి ఏనుగులేమో గుర్రాలు పక్కన పెట్టాలి ఆ తర్వాత మిగతా వాళ్ళు సోల్జర్స్ ఉన్నారుగా సోల్జర్స్ని కూడా లైన్గా పెట్టాలి అపోనెంట్ కూడా పెట్టేసుకున్నాక గేమ్ స్టార్ట్ చేయాలి చూసాను చూసారా చేసుకోవచ్చు అంత సింపుల్గా పెడదాము ఇప్పుడు ఇవన్నీ ఎలా ఎలా వెళ్తాయో తెలుసుకుందాం ఫస్ట్ అయితే సోల్జర్ గురించి చెప్పుకుందాం సోల్జర్ ఫస్ట్ 2 steps వెళ్ళచ్చు లేకపోతే 1 వెళ్ళచ్చు అది జరిపిన సోల్జర్ అనుకో మళ్ళీ నెక్స్ట్ టైం జరపాలనుకో 1 జరపాలి మళ్ళీ సోల్జర్స్ అయితే చంపాలనుకో సపోజ్ ఇక్కడ ఉందనుకో ఫ్రెండ్ చంపరు మళ్ళీ బ్యాక్ ఉన్నా కానీ చంపదు ఓన్లీ క్రాసెస్సే ఇప్పుడు ఎలిఫెంట్ తెలుసుకుందాం ఎలిఫెంట్ అయితే ఎలాగంటే స్ట్రైట్ అండ్ సైడ్స్ బ్యాక్ కూడా ఎలాగండి అంటే ప్లస్ షేప్లో నెక్స్ట్ హార్స్ అయితే ఇక్కడ ఉందనుకో ఇలా వెళ్ళి అద్దు అద్దు లేకపోతే ఎల్ షేప్లో వెళ్ళి చంపేయగలదు ఇంకోటి చేయగలదు ఇలా చంపేయచ్చు మళ్ళీ నెక్స్ట్ వైట్ మంత్రి గురించి తెలుసుకోవడం మంత్రి అద్దు లేకపోతే ఎంతవరకు అన్నా వెళ్ళిపోగలదు సపోజ్ ఇక్కడ ఉందనుకో ఇలా క్రాస్ ఇక్కడ ఇలా అక్కడ ఎంత దూరమైనా ఇలా ఇలా అలా ఎంత దూరమైనా అలా ఎంత దూరమైనా వెళ్ళగలదు కానీ వైట్లోనే నెక్స్ట్ బ్లాక్ మంత్రి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ బ్లాక్ మంత్రి అయితే ఎలాగైనా కానీ అంతే వెళ్ళిద్ది కాకపోతే బ్లాక్లోనే వెళ్ళిద్ది క్రాస్ రాణి గురించి తెలుసుకుందాం రాణి అయితే ఇంకా చెప్పవసరంలా స్ట్రైట్గా బ్యాక్ ప్లస్ షేప్లో వెళ్ళి మళ్ళీ క్రాస్ సపోజ్ ఈ మూరిట్ని కలిపితే అంత పవర్ రాణికి నెక్స్ట్ రాజు గురించి తెలుసుకుందాం రాజు అయితే ఎలాగైనా కానీ 1 step వెళ్తారు ఎత్తైనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ ఆన్ నెక్స్ట్ అండ్ సబ్స్క్రైబ్